శీతాకాలం సినిమా చూసాము, చాలా వండర్ఫుల్ గా ఉంది. సత్యదేవ గారికి బాగా లవ్ కనెక్ట్ అయిన సినిమా అని చెప్పుకోవచ్చు. సత్యదేవ గారికి తమన్న మధ్య బాండింగ్ అయితే నడిచింది, చాలా వండర్ఫుల్ బాండింగ్, లవ్ కనెక్ట్ బాగానే ఉంది. కానీ శీతాకాలంలో లవ్ చేస్తే ఎలా ఉంటుంది, ఎండాకాలంలో అనేది ఈ సినిమాలో చూస్తే మాత్రం తెలుసుకోవచ్చు. ఎండాకాలంలో లవ్ చేస్తే ఎలా ఉంటుంది, ఫ్లేవర్ మాత్రం బయటపడుతుంది. గర్ల్స్ మాత్రం గర్ల్స్ ఇప్పుడు ఎండాకాలంలో ఎటువంటి లవ్ చేసే ఎటువంటి లోన్ అవుతారు, చలికాలంలో లవ్ చేస్తే ఎలా లోన్ అవుతారు అనేది మాత్రం మేము నేర్చుకున్నాం. వండర్ఫుల్ ఉంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న సిచ్యువేషన్ చలికాలం, ఈ చలికాలంలో తట్టుకోలేము, కొంత బాడీని మాత్రం ఎమోషనల్ ఉంటాయి. అంటే థియేటర్కి వెళ్ళినప్పుడు గమనించిన అదే. ఇప్పుడు మేము ఐమాక్స్ థియేటర్ రావడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాం, 7 గంటల దగ్గర గడగడ చలి, ఆ చలికి తట్టుకొని అయినా కూడా సినిమాకి రావడం జరిగింది. ఇప్పుడే సత్యదేవ గారి సినిమా థియేటర్కి వచ్చారు ఐమాక్స్కి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సార్ని చూసి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఫీల్ అయ్యారు. సినిమా మాత్రం వీళ్ళిద్దరి మధ్య కనెక్షన్ నడిచినటువంటి విభాగం ఇదే, హైప్గా నడిచినటువంటి ఫ్రెండ్షిప్గా ఇదే అని చెప్పుకుంటున్నాను. ఎందుకంటే తమన్నా గారు చమత్కారాలు వెండితెర మీద చూసి చాలా రోజులు అవుతుంది. తమన్నా గారి చమత్కారాలు ఎక్కడ తగ్గలేదు. ఆమె రాబోయే రోజుల్లో మరో తెలుగు ఇండస్ట్రీని ఒక ఉర్రూతో మంచి లవ్ స్టోరీ పడే మంచి ఎమోషనల్, తనను ఎప్పుడు అలరించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి గమనించండి, తమన్నా గారు ఒక ఊపు ఊపినటువంటి ఘనత ఆమె ఇట్లు ఇస్తూ, ఆమె సాంగ్స్ అయితే కానీ ఆమె ఎన్నో బ్లాక్ బస్టర్ ఇట్టుకుంటున్న రోజులు ఉన్నాయి. సో అదేవిధంగానే కూడా సినిమా మాత్రం వండర్ఫుల్గా ఉంది, ప్రతి ఒక్కరు గమనించండి. సో ఐఎమ్ స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, చలికి చాలా ఇబ్బంది పడుతున్నారు బయట పీపుల్స్, రాబోయే రోజుల్లో చాలా గగ్గురులు పుడిచేటువంటి చలి రాబోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి వీడియోస్ని షేర్ చేయండి, ప్రతి ఒక్కరు దుప్పట్లు అయితే కూడా సహాయం చేసే వీడియోస్ మాత్రం షేర్ చేయగలరని మీడియా తరపున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఐఎమ్ స్పెషల్ రిక్వెస్ట్ ఏం పెట్టుకుందాం. థ్యాంక్ యూ సార్. మూవీ మీకు ఎలా అనిపించింది ఓవరాల్గా? మూవీ చాలా వండర్ఫుల్, సూపర్, వన్ టైం వాచ్. థ్యాంక్ యూ. ఎలా ఉందండి మూవీ? మూవీ ఎలా ఉంది? మర్చిపోవద్దు అన్నది, చాలా బాగుంది. సోషల్ మెసేజ్ అంటారా మూవీ సార్? మరి ఎంబీ రేడ్ ఫైవ్ చాలా బాగుంది. సాంగ్స్ స్టోరీ కొత్తగా ఉందండి. స్టోరీ కొత్తగా స్టోరీ మైక్ కింది పెట్టలేదు, మూతులు పెట్టకండి. మైక్ స్టోరీ అది. సో అండ్ ద ఫ్యామిలీ మూవీ అండ్ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ.